ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను నీలో ఎవరు కోటీశ్వరంలో వాళ్ళకి అంత మనీ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే 43 మిలియన్ సంవత్సరాల క్రితం తిమింగలం ఎలా ఉండేది, ఇంకా ఒకేసారి 6 దేశాలకి గూఢచారలా వ్యవహరించిన ఒక ఇండియన్ ఏజెంట్ గురించి చెప్తాను. ఇంకా ఈ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియో వేసరికి మీరు అంటారు సూపర్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీలేవరు కోటేశ్వర్లో ఎన్టీఆర్ విన్ అయిన వాళ్ళకి చెక్ రాసిస్తుంటాడు కదా, కానీ అసలు వాళ్ళకి అంత మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఇస్తారు, ఎప్పుడన్నా ఆలోచించారా? ఆ షో వాళ్ళకి మెయిన్గా 3 సోర్సెస్ ఉంటాయి. స్పాన్సర్ చేసే వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కొంత అమౌంట్ ఇస్తారు. షోలో మిడిల్లో వచ్చే యాడ్స్కి ఆ షో వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే ఆ టైంలో టీఆర్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆ గేమ్లో ఫస్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ ఆర్ కాల్ చేయాలి, దానికోసం పర్ మినిట్కి 6 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అందులో నుంచి కూడా వాళ్ళకి కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చినా సరే షోకి చాలా ప్రాఫిట్ ఉంటుంది. మహా అయితే వాళ్ళకి 30% ఇస్తారు, వీళ్ళకి 70% దాకా మిగులుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటో గెస్ చేయండి, కుక్క నక్క పిల్లి ఇవేవే కాదు. స్టార్టింగ్ 43 మిలియన్ సంవత్సరాల క్రితం తిమింగలం అలానే ఉండేది. అప్పుడు అవి నేల మీద నడిచేవి కూడా. తర్వాత అవి వాటర్లో అడాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎవల్యూషన్లో భాగంగా తిమింగలం ఇప్పుడు ఇలా ఉంది. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్పై. ఈ పేరు వినగానే అతను ఏదో ఒక దేశానికి గూఢచారులా పనిచేస్తుంటాడని మనం అందరం అనుకుంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఏంటంటే, ఒకేసారి 6 దేశాలకి స్పైలా పనిచేశాడు. దట్ టూ తను ఒక ఇండియన్, కోడ్ నేమ్ సెల్వార్. తన రియల్ నేమ్ వచ్చేసి భగత్ రామ్ తల్వార్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినందుకు 1931లో వాళ్ళ అన్నాయిని ఉరితీశారు. అదే స్వాతంత్రోద్యమంలో తన గమ్యాన్ని మార్చిన సంఘటన. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ చేశాడు. అయితే 1941లో అతనికి పెద్ద పనే పడింది. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు దేశమంతా వెతికే ఒక వ్యక్తిని వేరే దేశానికి పంపించడం. బ్రిటిష్ వాళ్ళు దేశమంతా వెతుకుతున్నారంటే అతను చాలా పెద్ద వ్యక్తి అయి ఉంటాడు కదా. మరి అతను ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్. ఆయన్ని దేశం దాటించిన వ్యక్తే భగత్ రామ్ తల్వార్. జర్మనీకి సేఫ్గా పంపించగలిగాడు. మోస్ట్ జర్మన్లకి తల్వార్ని భారతీయ ఏజెంట్గా పరిచయం చేశాడు. కఠినమైన సమాచారాన్ని కూడా తను చాలా ఈజీగా తెచ్చేసేవాడు. జర్మన్లకు అది బాగా నచ్చింది. బ్రిటన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ని కూడా తను చాలా ఈజీగా తెచ్చేవాడు. 2వ ప్రపంచ యుద్ధం పూర్తయ్యే టైంలో జర్మన్స్ అతనికి 2.5 మిలియన్స్ ఇచ్చారు ఇప్పుడున్న కరెన్సీ ప్రకారం, అండ్ ఐరన్ క్రాస్తో పాటు సత్కరించారు. కానీ తల్వార్ పనిచేసింది జర్మన్ల కోసం కాదు, ఎందుకంటే అతను ఒక కమ్యూనిస్ట్, ఫాసిస్టుల కోసం పనిచేయడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో అతను జర్మనీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, జపాన్లకి స్పైలా పనిచేశాడు. తను ఏం చేసేవాడంటే ఇక్కడ విషయాలను అక్కడికి, అక్కడ విషయాలను ఇక్కడికి ఇచ్చేవాడు. బట్ తను రియల్గా పనిచేసింది మాత్రం ఇండియా కోసం. ఫస్ట్ 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది, తన అని తన పాత్ర కూడా ముగిసింది. సడన్గా అదృశ్యమయ్యాడు. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్కి వచ్చి సెటిల్ అయ్యాడు. అండ్ 1983లో చనిపోయాడు. బట్ వన్ థింగ్, హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏజెంట్ ఇన్ ఇండియా. కోడ్ నేమ్ సిల్వర్. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తూ ఉంటాం. ఆ మూవీస్లో మనల్ని బాగా భయపెట్టేవి హర్రర్ సౌండ్స్. ఆ హర్రర్ సౌండ్స్ ఎలా క్రియేట్ చేస్తారో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ సౌండ్స్ని క్రియేట్ చేయడానికి ఒక మిషన్ని యూజ్ చేస్తారు, అదే ది అబ్రెన్షన్ ఇంజన్. దీనిని నైట్ మేర్ మిషన్ అని కూడా అంటారు. ఈ మిషన్ హర్రర్ సౌండ్స్ని ఎలా క్రియేట్ చేస్తుందో ఈ వీడియోలో చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్, టెక్నాలజీ చాలా చేంజ్ అయింది. ఎప్పటికప్పుడు చాలామంది అప్డేట్ అవుతున్నారు. అయితే జపాన్లో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ మెనూ కార్డ్ కాకుండా హోలోగ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అంటే ఇలా అన్నమాట, ఈ హోలోగ్రాఫిక్ కార్డ్ మెనూలో మీరు ఒక ఐటెంని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఐటెం రియల్గా ఎలా ఉంటుందో అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. అంటే మనం తినబోయే ముందే ఆ ఐటెం ఎలా ఉంటుందో మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం తీసుకోవాలా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. ఈ ఐడియా వల్ల ఆ రెస్టారెంట్లో చాలా ఐటమ్స్ చాలా తొందరగా సేల్స్ అయిపోయాయి. వావ్, నైస్ ఐడియా కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి అందరూ వీడియో మొత్తాన్ని చూడండి, అప్పుడే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.